కర్ణాటకలోని ప్రాజెక్టులు నిండుకుండలా మారడంతో అక్కడి అధికారులు నీటిని వదులుతున్నారు. దీంతో జూరాలకు భారీగా వరద నీరు చేరింది. ఇక జూరాల 5 గేట్లు ఎత్తి దిగువన ఉన్న శ్రీలంకకు వదులుతున్నారు. ఎగువన కురిసిన వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం జలాశయంలోకి 59,800 క్యూసెక్ల నీరు వస్తుండగా 38,490 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 TMC కాగా ప్రస్తుతం 9.213 TMC నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 318.516 మీటర్లు ప్రస్తుతం 318.300 మీటర్లకు చేరుకుంది. ఇక జూరాలకు భారీగా వరద నీరు చేరింది. దాంతో 5 గేట్లు ఎత్తివేశారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ హరిశంకర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరిశంకర్. రావణి, ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయంగా ఉన్న జూరాల ప్రాజెక్టు నిండు కుండలా మారిపోయింది. ఎగువ రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, మహారాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఒకవైపు, జూరాలకు ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలతో జూరాల ప్రాజెక్టు ప్రస్తుతం నిండు కుండలా మారింది. కర్ణాటక మరియు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోవడంతో ఎగువ నుండి వర్ష పూర్తిగా కూడా జూరాల ప్రాజెక్టు చేరుతున్న నేపథ్యంలో 9.657 TMC సామర్థ్యం ఉన్న జూరాల ప్రాజెక్టు ప్రస్తుతం 9.316 TMC వచ్చి చేరుకుంది. దీంతో దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి జూరాల ప్రాజెక్టు నుండి 12 గేట్ల ద్వారా నీటిని విడుదల చేసి దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తున్నారు. గడిచిన నెల రోజుల నుంచి కూడా జూరాల ప్రాజెక్టు కొద్ది కొద్దిగా వరద చేరుతున్న నేపథ్యంలో గత 3 రోజుల నుంచి కూడా భారీగా వరద చేరుతున్న ఆ నేపథ్యంలోనే 12 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. నిన్న సాయంత్రం వరకు కూడా 5 గేట్ల ద్వారా నీటిని విడుదల చేసినటువంటి జూరాల అధికారులు ప్రస్తుతం 12 గేట్ల ద్వారా దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. గత నెల రోజులుగా జూరాల ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్నటువంటి నెట్టంపాడు మరియు భీమా, రామన్పాడు, కోయిల్సార్ ఈ ప్రాజెక్టు ఈ ఎత్తిపోతల పథకాలన్నిటి కూడా నీటిని తోడివేసిన తర్వాతనే దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, దిగున ఉన్నటువంటి జోగులాంబ గద్వాల జిల్లా, వనపర్తి జిల్లాలో సాగునీటి కోసం అని చెప్పి కూడా కుడి ఎడమల కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారీగా వరద వస్తున్న నేపథ్యంలోనే 12 గంటల ద్వారా నీటిని విడుదల చేస్తున్నామని చెప్పి అధికారులు తెలియజేస్తారు. మరోవైపు కుడి ప్రధాన కాలువ ద్వారా 200 క్యూసెక్ల నీటిని మరియు ఎడమ ప్రధాన కాలువ ద్వారా 275 క్యూసెక్ల నీటిని, సమాంతర కాలువ ద్వారా 150 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు ప్రస్తుతం సాగునీటి కోసం అని చెప్పి. అలాగే పవర్ జనరేషన్ అంటే విద్యుత్ జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్నటువంటి తినుకోలో విద్యుత్ శక్తి కోసం అని చెప్పి కూడా 36,697 క్యూసెక్ల నీటిని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం సిప్రే గేట్ల ద్వారా 18,718 క్యూసెక్ల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు విడుదల చేస్తారు. మొత్తానికి జూరాల ప్రాజెక్టు నుండి కూడా భారీగా వరద కొనసాగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికీ వనపర్తి జిల్లా కలెక్టర్ కావచ్చు, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎగువన ఉన్నటువంటి నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి ముంపు ప్రాంతాలకు సంబంధించినటువంటి నారాయణపేట జిల్లా కలెక్టర్ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులకు తెలియజేశారు. ఎక్కడికక్కడ పునర్వసన కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పి కూడా వాళ్ళంతా తెలియజేసిన పరిస్థితి ఉంది. అయితే గత నెల రోజుల నుంచి కూడా వరద కొద్దిగా దిగవలసిన నేపథ్యంలో గత 3 రోజుల నుంచి కూడా భారీగా వరద కొనసాగుతుంది. అయితే రానున్న రోజుల్లో మరింత వరద పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరిన్ని గేట్ల ద్వారా నీటిని దిగువనటువంటి శ్రీశైలం ప్రాజెక్టు విడుదల చేస్తాం అని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. గడిచిన సంవత్సరం చూస్తే మాత్రం దాదాపు 1500 TMC నీటిని దిగువ విడుదల పరిస్థితి ఉంది. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలోనే నీటిని దాదాపు అన్ని ఎత్తిపోతల పథకానికి తోడివేసిన తర్వాతనే, ఎత్తిపోసిన తర్వాతనే దిగువనటువంటి శ్రీశైలం ప్రాజెక్టు విడుదల చేస్తామని చెప్పి అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. శ్రావణి. రైట్, థ్యాంక్ యూ హర్షంకర్.